చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మాది గర్లన్న మండలము, కోటంగి గ్రామము, సింగనమల్లి నియోజకవర్గము. కోటంగి గ్రామం నుంచి మేమంతా మన జగన్ అన్న సార్కి మేము మద్దతుగా మిమ్మల్ని బలపరచడానికి వచ్చేసినాము. సిద్ధం ఏర్పాట్లు ఇంకేంది, ఎలా అనిపిస్తుంది? అందరికీ అర్థమైపోతాను జగన్ని మళ్ళా ముఖ్యమంత్రి అని కూడా. ఎందుకంటే మేమంతా రైతులము, మాకు రైతాంగానికి నాలుగేళ్లలో మంచి వర్షాలు పడినాయి. ఈయన మాకు జగన్మోహన్ రెడ్డి రుణమాఫీలు చేయకోకుండా మేము ఒక్కొక్క రైతు 4 బోర్లు 5 బోర్లు వేసి నష్టపోయినాం చాలా ఇంతకుముందు కాలంలో. ఇప్పుడు అదే పాత బోర్లోనే నీళ్ళు వచ్చి మాకు లక్షల్లో మిగిలినాయి, ఆదాయాలు వచ్చినాయి. రైతులకు చెనక్కాయ పంటకి మంచి గిట్టుబాటు ధర వచ్చింది, కందికి అన్నిటికీ కూడా. ఏదో నష్టపోయినా కూడా రైతులు ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం నుంచి మాకు వస్తూ ఉన్నాయి అన్నమాట. ఈ పిల్లలకి చదువులకు కానీ ఏదైనా కానీ అమ్మఒడి కానీ విద్యాదీవెని కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి రైతు భరోసాలలో ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కటి ఒకరి పెత్తనం లేకోకుండా ప్రతి ఒక్క రైతు ఖాతాల్లోకి పడతా ఉన్నాయి అన్నమాట ఈరోజు. ఇంతకాడికి ఇంకేం చేయాలి ముఖ్యమంత్రి? ఇంతగా ఏం చేయాలని మీరు అంటున్నారు, ఇంకా ఎందుకంటే ఎక్కువ ఎత్తున ఒకసారి చూడండి చంద్రబాబు అన్న. ఏం తెలియడా, ఇంతకుముందు 14 ఏళ్ళు చూసినాం కదా చంద్రబాబు ప్రభుత్వం ఏ రోజన్నా చెప్పిండు నిలబెట్టుకున్నాడా? మాకు జగన్మోహన్ రెడ్డి ఏమి ఈకోకునే పర్వాలేదు, ఈ వర్షాలు వచ్చి మా రైతాంగానికి నీళ్ళు ఇంతమందికి మా పని జరిగితే మాకు రైతులకు అదే చాలు. మాకు అదే మేమే 100,000 రూపాయలు చందా ఇస్తాము, మా పార్టీకి మేమే ఇస్తాము కుటుంబానికి 100,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం అభివృద్ధి కోసము. మాకు ఇటు ఈ వర్షాలు ఈ పంటలు ఇట్లా పండితే మాకు అదే ధన్య మాకు 100,000 వరాలు అనుకో. ఏం తీస్తున్నాడు చంద్రబాబు కాలంలో? వర్షాలు బాయా, పంటలు బాయా, ఏం తీసినాడు చెప్పు, పలాన్ తీసినాడని చెప్పు, ఏం తీసినాడు చెప్పండి, మీరే చెప్పండి ఏదో ఇచ్చేది. ఈరోజు ప్రతి బలు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కుటుంబంలో పిల్లలు ప్రతి ఒక్కరు నిరుపేద ఇబ్బంది ధనికులైనారు, ప్రతి సౌకర్యాలు అయిపోయినారు. ఈరోజు పెద్ద పెద్ద రైతుల దగ్గర ఉన్న డబ్బులు లేవేమో కానీ ప్రతి బీద రైతు దగ్గర మంచి ఉన్నత స్థాయికి పోయినారు. నాయకులు పోయి ఎయ్యొద్దని జగన్ కానీ చెప్పినా కూడా ప్రతి ఒక్కరు లబ్ధి పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు చేస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, ఇంకా 30 ఏళ్ళు అతను దిగే ప్రసక్తే లేదు. మేము రైతాంగంలో ప్రతి ఒక్కరు కూడా మాకు జగన్ అన్న ఏమి ఈకోకుండా కూడా మేము జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తామని మా సభామంగా మేమందరం కూడా తెలియజేసుకుంటాం మేము.